తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు వెంకటేష్ గారు మీనా గారు కలిసి నటించిన ఈ మూవీ ఇటు తెలుగులోనూ అటు మలయాళంలోనూ పెద్ద విజయమే సాధించింది ఇందులోని పాత్రలు సినిమా కథా బలం మొత్తానికి అన్ని కలిపి రావడంతో చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుని విభిన్న భరితమైన మూవీగా మంచి టాక్ను మూటగట్టుకుంది దీంతో దృశ్యం టూగా మళ్లీ మన ముందుకు వస్తుంది ఈ చిత్రం కరోనా కారణంగా థియేటర్లు మూతపడుతుండటంతో ఓటీటీ వైపు చూస్తున్నారట ఈ చిత్ర యూనిట్ అయితే దీనిపై మూవీ యూనిట్ చర్చలు సైతం జరుపుతున్నట్లు సమాచారం ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు కమ్మేశాయి దీంతో ఈ చిత్రం ఓటీడీ వైపు చూస్తారా లేక థియేటర్లో విడుదల చేస్తారా చూడాలి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న నారప్ప దృశ్యం టూ రెండు సినిమాలు రిలీజ్ రెడీగా ఉన్నాయి అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు తెరుచుకున్న వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ ఉండదు జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి కూడా లేదు పైగా ఈ రెండు రీమేక్ సినిమాలే దీంతో నిర్మాత సురేష్ బాబు ఓటీటీకి అమ్మేస్తున్నట్టు తెలుస్తుంది రెండు సినిమాలను కలిపి దాదాపు డెబ్బై కోట్ల మేరకు బిజినెస్ చేశారని తెలుస్తుంది ఒకటి హాట్స్టార్కు మరొకటి అమెజాన్ ఫ్రైమ్కు అమ్మినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఇక రానా విరాట్ పర్మం సినిమాను సైతం ఓటీటీలోనే ఇచ్చేందుకు బేరసారాలు నడుస్తున్నాయట చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం